నమస్తే అండి, వెల్కమ్ టు గురుముద్దలు. పల్సెస్ అంటే పప్పు దినుసులు మన ఆహారంలో ముఖ్యమైన పాత్ర వహించుతాయి. మనము అంటే బ్రేక్ఫాస్ట్లో కానీ, లంచ్లో కానీ, డిన్నర్లో కానీ వీటిని కంపల్సరీ ఉపయోగించుతాం. అలాగే స్నాక్స్లో కూడా, ఉదాహరణకి మనము పకోడీ చేసుకోవాలనుకోండి, శనగపిండి ఉపయోగించుతాం. అంటే శనగపప్పుతో తయారు చేసిందే కదా. సో అలాగే చట్నీస్, శనగపప్పుని వేయించిన శనగపప్పు అంటే పుట్నాలు, దాన్ని కూడా మనము చట్నీలాగా ఉపయోగించుతూ ఉంటాం. అలాగే మినప్పప్పు మనకి దోశ, ఇడ్లీ వీటిలో ఉపయోగించుతూ ఉంటాం. భోజనంలో పప్పు అంటే కందిపప్పు ఉపయోగించి దాంతో రకరకాల మిక్స్లు ఉపయోగించడం అనేది మనం చేస్తూ ఉంటాం అన్నమాట. సో ప్రతిసారి మనం ఆహారం తీసుకుంటున్నప్పుడు ఒక పప్పు దినుసు కనుక యాడ్ అయితే ప్రోటీన్ లోపం అనేది లేకుండా ఉంటుంది. ముఖ్యంగా పెరిగే పిల్లలకి ట్రాన్సియంట్గా అప్పుడప్పుడు ప్రోటీన్ లోపం ఏర్పడుతూ ఉంటుంది. సరిగ్గా తినకపోవటం వల్ల, సరిగ్గా ప్రోటీన్ సోర్స్ వాళ్ళకి వెళ్ళకపోవటం వల్ల ఈ లోపం ఏర్పడే అవకాశం ఉంటుంది. సో దాన్ని భర్తీ చేయాలంటే మనం పప్పు ఏదో విధంగా వాళ్ళకి అంటే పప్పు దినుసులు ఏదో విధంగా వాళ్ళకి పెట్టడం అనేది చేయాలి. స్నాక్ అనేది మనం ఎప్పుడు కూడా అడ్వాంటేజ్గా తీసుకోవాలి. ఎందుకంటే 3 మెయిన్ మీల్స్ కాకుండా స్నాక్ అనేది 4th మీల్ కింద మనం అనుకుంటే కనుక అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి పోషక లోపాలని భర్తీ చేసుకునేటట్టుగా మనం ప్లాన్ చేసుకోవచ్చు అన్నమాట. సో అలాంటి ఒక చక్కటి స్నాక్, పోషక లోపాలని భర్తీ చేసేటువంటి చక్కటి స్నాక్ మీకు ఇప్పుడు చేసి చూపించబోతున్నాను. సో ఈరోజు నేను చేసి చూపించబోయే స్నాక్ రెసిపీ ఏంటంటే క్యారెట్ దాల్ సూప్. క్యారెట్ దాల్ సూప్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఉడికించిన కందిపప్పు, ఉడికించిన క్యారెట్, ఉప్పు, నెయ్యి, కొత్తిమీర. సో అన్నీ రెడీగా ఉన్నాయి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్. మెయిన్ 2 ఇంగ్రీడియంట్స్ ఇక్కడ మనకు కావాల్సింది. ఒకటి ఏంటంటే పప్పు, ఇంకొకటి ఒక వెజిటబుల్. అయితే ఇక్కడ నేను క్యారెట్ చూస్ చేసుకున్నాను. క్యారెట్ బదులు మీరు బీట్రూట్ ఉపయోగించవచ్చు, అలాగే రాడిష్ ఉపయోగించవచ్చు, టమాటో ఉపయోగించవచ్చు. అయితే అవన్నీ కూడా అంటే టమాటో ఇంకా పప్పు ఉపయోగిస్తే ఎలా ఉంటుందంటే టమాటో పప్పులాగా ఉంటుంది అన్నమాట, కామన్గా ఉంటుంది. సో మనం క్యారెట్ ఇక్కడ ఉపయోగించడం వల్ల వాళ్ళకి క్యారెటినైడ్స్ అనేవి కూడా యాడ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అలాగే బీట్రూట్ మనం ఉపయోగించవచ్చు, రాడిష్ కూడా ఉపయోగించవచ్చు. వీటి వల్ల ఏంటంటే క్యారెటినైడ్స్ అనేవి యాడ్ అవుతాయి, అంటే వైటమిన్ ఏ కింద మారుతాయి. క్యారెటినైడ్స్ ప్రికర్సర్స్ ఆఫ్ వైటమిన్ ఏ అన్నమాట. సో మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత వైటమిన్ ఏ కింద మారుతుంది. పిల్లలకి వైటమిన్ ఏ లోపం కూడా అప్పుడప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది. ట్రాన్సియంట్గా ఈరోజు ఉండొచ్చు, ఒక లేకుంటే ఒక వారం రోజులు ఉండొచ్చు, తర్వాత మళ్ళీ వాళ్ళు తీసుకున్న ఆహారాన్ని బట్టి భర్తీ అయిపోతూ ఉంటుంది అన్నమాట. కానీ కొన్ని సోషల్ ఎకనామిక్ స్టేటస్ అంటే లో సోషల్ ఎకనామిక్ స్టేటస్ పిల్లలకి అయితే ఈ వైటమిన్ ఏ డెఫిషియన్సీ వచ్చే అవకాశం ఉంటుంది, సరిగ్గా ఆహారము వెళ్ళదు కాబట్టి. సో ఫస్ట్ మనము పప్పు ఇక్కడ ఉంది, తర్వాత క్యారెట్ ఆల్రెడీ మనం ఇది బాయిల్ చేసేసాము. సో వీటిని ఏంటంటే చక్కగా మ్యాష్ చేసేసుకుందాం ఫస్ట్. సో చిన్న జార్ తీసుకొని నేను ఏం చేస్తానంటే ఫస్ట్ పప్పుని చక్కగా మ్యాష్ చేసేసి పెట్టేసుకుంటాను. మ్యాషింగ్ అంటే దీన్ని ఒకసారి బ్లెండ్ చేసి, ఆల్రెడీ చక్కగా మెత్తగా కుక్ అయిపోయింది, ఒకసారి బ్లెండ్ చేసుకుని, అంటే అది ఇంకా పప్పులాగా కనిపించకూడదు అన్నమాట, మంచి క్రీమీ కన్సిస్టెన్సీగా ఉండాలి. అందుకోసం అనేసి దీన్ని ఫస్ట్ మనము ఒకసారి బ్లెండ్ చేసేసుకుందాం. సో ఇప్పుడు ఇది క్రీమీ కన్సిస్టెన్సీగా ఉంది కదా. నెక్స్ట్ ఏంటంటే మనము క్యారెట్ని మ్యాష్ చేసేసుకుందాం. క్యారెట్ ఆల్రెడీ బాయిల్ అయిపోయింది. సో దీని పైన తొక్క మాత్రం కొంచెం అంతా ఇలా అంటే వెళ్ళిపోతుంది. జస్ట్ ఆల్రెడీ చక్కగా వాష్ చేసేసి తర్వాత బాయిల్ చేసింది కాబట్టి ఉండియచ్చు, కానీ మనకి ఏంటంటే పైన తొక్క ఉంటే, ఎస్పెషలీ క్యారెట్ భూమిలో ఉన్నది కదా, దానిపైన తొక్క పైన ఏమన్నా స్పోర్స్ కానీ మట్టి కానీ ఉంటుందేమో అని కొంచెం అనుమానం ఉంటుంది. కాబట్టి ఉడికించిన తర్వాత ఈజీగా వచ్చేస్తుంది దీనిపైన స్కిన్. సో ఇట్లా చేసేసి
జస్ట్ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేస్తున్నాను. అలాగ బ్లెండ్ అయిపోతుంది కాబట్టి. క్యారెట్ గురించి ఒక ప్రత్యేకంగా మీకు చెప్పాల్సింది అంటే, చాలామంది పచ్చి క్యారెట్ జ్యూస్ ఇచ్చేస్తూ ఉంటారు పిల్లలకి. పచ్చిది ఇచ్చే బదులు చక్కగా ఉడికించిన తర్వాత అది జ్యూస్ లాగా చేసిస్తే కనుక దాని ఉపయోగం పిల్లలకి ఇంకా ఎక్కువగా ఉంటుందన్నమాట. బరువు తగ్గటానికి వాటికి మామూలుగా పచ్చి క్యారెట్ సలాడ్స్ తీసుకోవటము, జ్యూసుల్లాగా తీసుకోవటము చేస్తూ ఉంటారు. ఆరోగ్యానికి చాలా మంచిది కదా అని చెప్పేసి అది డెఫినెట్గా తీసుకోవచ్చు. కానీ పిల్లలకి అలా కాకుండా బాయిల్ చేసిస్తే కనుక ఇందులో ఉన్నటువంటి క్యారెట్ నైట్స్ ఉపయోగం అనేది బాగా ఉంటుందన్నమాట. సో దీంట్లో కొంచెం అంత వాటర్ వేసి బ్లెండ్ చేద్దాము, ఎందుకంటే ఇది కూడా చక్కగా క్రీమీ కన్సిస్టెన్సీకి రావాలి. సూప్ కదా మనం చేయబోయేది, సో క్రీమీ కన్సిస్టెన్సీకి రావాలి. సో ఈ విధంగా చక్కగా క్రీమీగా వచ్చేసింది కదా, ఇది కూడా ఇక్కడ పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఏంటంటే మనము స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి యాడ్ చేద్దాం. ఎప్పుడు కూడా పప్పుకి నెయ్యి యాడ్ చేస్తే అసలు ఆ టేస్టే చాలా అద్భుతంగా ఉంటుంది. పప్పు నెయ్యి అన్నము పిల్లలకి మిక్స్ చేసేస్తూ ఉంటాం కదా, లాస్ట్లో కొంచెం మిగిలితే మనం తినే రోజులు కూడా ఉన్నాయి. సో పప్పుతో నెయ్యి చాలా చక్కగా ఉంటుంది, వెనకంటే ఈ నెయ్యి చాలా చక్కగా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ నెయ్యి ఉపయోగిస్తున్నాను. జస్ట్ 2 స్పూన్స్ నెయ్యి. ఆ నెయ్యి వేడైన తర్వాత ఆ వేడవుతున్నప్పుడు మనము ఉప్పు యాడ్ చేస్తామన్నమాట. సూప్ అనేది తగినంత ఉప్పు కాకుండా కొంచెం అంత ఉప్పుగా మనం తయారు చేసుకోవాలి సూపు. అలా చేసుకుంటే దాని అబ్జార్ప్షన్ బాగుంటుంది, తర్వాత నెక్స్ట్ తినబోయే ఆహారానికి ఆకలి చక్కగా అవుతుంది అన్నమాట. అందుకని స్లైట్లీ మోర్, లిటిల్ బిట్ అన్నమాట. కావాలంటే ఇందులో మనము పెప్పర్ యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే ఎనీ స్పైసెస్ డైరెక్ట్గా యాడ్ చేసి తర్వాత తీసేయచ్చు. అంటే ఫ్లేవర్స్ అన్నమాట, డిఫరెంట్ ఫ్లేవర్స్ మనము యాడ్ చేసుకోవచ్చు. సో నెయ్యిలో ఉప్పు యాడ్ చేసిన తర్వాత బ్లెండ్ చేసుకున్న పప్పు యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ బ్లెండ్ చేసుకున్న క్యారెట్. ఎంత చక్కటి బ్రైట్ కలర్ కదా, ఇదంతా కూడా ఏంటంటే క్యారెటినాయిడ్స్, చాలా హీలింగ్ న్యూట్రియంట్స్ అన్నమాట. ఇమ్యూనిటీ చక్కగా పెంచుతుంది, మంచి వైటమిన్ ఏ వల్ల మనకి ఏంటంటే స్కిన్ ఐ హెల్త్ బాగుంటుంది, స్కిన్ హెల్త్ బాగుంటుంది, ఇమ్యూనిటీ బాగుంటుంది, అలాగే డైజెస్టివ్ సిస్టమ్ హెల్త్ బాగుంటుంది. సో తప్పనిసరిగా క్యారెట్స్ రెగ్యులర్గా పిల్లలకి వచ్చేటట్టుగా మనం చూడాలి. సో ఇది మనకి చాలా ఇలాగ కుక్ అవుతున్నప్పుడు ఆ క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది, రాగానే మనం దించేసేయచ్చు. సో ఇందులో మనకి అసలు పప్పు కలిసినట్టు ఉండదు, ఒక మంచి టేస్ట్ అంటే స్వీటిష్గా ఉంటుంది. క్యారెట్ అనేది కొంచెం తీగా ఉంటుంది కదా, సో కొంచెం స్వీటిష్గా అనిపిస్తుంది అన్నమాట. కానీ మనము ఉప్పు యాడ్ చేస్తాం, అందుకని కొంచెం ఎక్స్ట్రా ఉప్పు యాడ్ చేసేటప్పటికి ఏంటంటే చాలా చక్కటి టేస్ట్, మంచి క్రీమీ సూప్ లాగా తయారవుతుంది. ఇది చక్కగా బ్లెండ్ అయ్యే వరకు మనం దీన్ని ఇలా కదుపుతూ కుక్ చేసుకోవాలి. ఇలాగా కుక్ అయిపోతుంది కదా, సో దీన్ని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని మనం సర్వ్ చేసేసుకోవచ్చు. మంచి ట్రాన్స్పరెంట్ బౌల్లో సర్వ్ చేస్తున్నాను. సర్వ్ చేసేసుకుందాము. చక్కగా వేడివేడిగా పిల్లలకి ఇది ఇస్తే కనుక చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది పిల్లలకి. స్పెషలీ ఏదన్నా స్నాక్ టైం అంటే పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, ఆడుకుని వచ్చిన తర్వాత, ఆడుకోవటానికి వెళ్ళటానికి ముందు కానీ, ఆడుకుని వచ్చిన తర్వాత కానీ
ఇలాంటి స్నాక్ చేసి ఇచ్చారనుకోండి, చాలా సింపుల్, చాలా ఈజీ, టకటకమని తీసేసుకుంటారు. ఇదే కాదు, ఇది చిన్నపిల్లలకి, మరీ చిన్నపిల్లలకి అంటే ఇప్పుడు 8th month, 9th month బేబీకి మనము ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు, అన్నంతో పాటు వెజిటబుల్ ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు కూడా ఈ విధంగా మనము ఇంట్రడ్యూస్ చేయొచ్చు అన్నమాట. ఇందులో ఐ థింక్ మనం ఏం మిక్స్ చేయలేదు కాబట్టి డైరెక్ట్ ఇలాగ ఇచ్చేయచ్చు. సో దీంట్లో నేను కొంచెం అంత కొత్తిమీరతో గార్నిష్ చేస్తాను. క్యారెట్ దాల్ సూప్ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూసాం. క్యారెట్ దాల్ సూప్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కందిపప్పు, ఉడికించిన క్యారెట్, ఉప్పు, నెయ్యి, కొత్తిమీర. తయారు విధానము: ముందుగా ఒక మిక్సింగ్ జార్లో ఉడికించిన పప్పును వేసి గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉడికించిన క్యారెట్ ముక్కలుగా కట్ చేసి గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి నెయ్యి వేసి అందులో కొద్దిగా ఉప్పు, గ్రైండ్ చేసుకున్న కందిపప్పు మిశ్రమము, క్యారెట్ మిశ్రమము వేసి బాగా మరిగించుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే క్యారెట్ దాల్ సూప్ రెడీ.